శ్రీరామనవమి పురస్కరించుకుని మెదక్ జిల్లా కేంద్రంలోని కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సీతారామ స్వామివారికి ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి దంపతులు, ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, ఒడిబియ్యం సమర్పించారు. సీతారామచంద్రస్వామివారి కళ్యాణం అశేష భక్తుల మధ్య మంగళ వాయిద్యాలతో, విశేష పూజలతో ప్రధాన అర్చకులు మధుసూదనాచారి సమక్షంలో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఉపాధ్యక్షురాలు లావణ్యారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. కళ్యాణాన్ని నిర్వహించడం జరిగింది. కమిటీ సభ్యులకు, మా బ్రాహ్మణోత్తములకు అందరికీ కూడా శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇక్కడ వేయించేసిన అతిథులకు, పుర ప్రముఖులకు, మా మీడియా మిత్రులకు, మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ కూడా శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. అందరూ బాగుండాలని, శుభకృత నామ సంవత్సరం అందరికీ శుభములు కలగజేయాలని భగవంతుని కోరుకుంటూ ప్రజాభ్య పరిపాలయాంతం న్యాయేన మార్గేణ మహిమహిషం గో బ్రాహ్మణ్యమస్తు శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ శుభం కావాలని కోరుకుంటున్నా. జై శ్రీ.